రైతుల బాగోలు కోసం ఎన్ని కష్టాలు నష్టాలైనా ఎదుర్కొని పనిచేసేందుకు సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వము అందుకే మాది రైతు ప్రభుత్వం అని చెప్పి చెబుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదహైదున ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయక అవసరాలకు నిమిత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు వార్షిక పెట్టుబడి సమకూర్చబడుతున్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు లక్షల యాభై ఒక్క వేల ఐ రిపీట్ అధ్యక్ష నలభై ఆరు లక్షల యాభై ఒక్క వేల అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందింది ఇందులో ఒక లక్ష యాభై ఎనిమిది వేలు కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయి ఒక లక్ష యాభై ఎనిమిది వేల అధ్యక్ష మొట్టమొదటిసారిగా కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం కొనసాగించడానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి గాను మూడు వేల ఆరు వందల పదహైదు పాయింట్ ఆరు మూడు వేల ఆరు వందల పదహైదు పాయింట్ ఐదు కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం అధ్యక్ష పిఎంఎఫ్బివై మరియు ఆర్డబ్ల్యూబిసిఐఎస్ల కింద గుర్తింపబడిన అన్ని పంటలకు రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ కాలానికి బీమా నిమిత్తము రైతు వాటా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పంటల బీమా పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు బదులు రాష్ట్ర ప్రభుత్వం తన భుజస్కందాల మీదకు తీసుకుంది డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం కింద రైతులకు మేలుకూర్చే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి గాను ఐదు వందల కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష వడ్డీ లేని రుణాల అధ్యక్ష పంటల నిమిత్తం తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించే అలవాటు రైతుల్లో పెంపొందించడానికి లక్ష రూపాయల వరకు పంట రుణాలపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది ఇందుకుగాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి పదకొండు వందల కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం వెనుక ప్రధాని సూత్రధారి గౌరవనీయ ముఖ్యమంత్రి వరులే రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లోనూ పదకొండు వేల నూట యాభై ఎనిమిది పదకొండు వేల నూట యాభై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడానికి సంకల్పించాం ఈ కేంద్రాలు ఒకవైపు రైతులకు అవసరమైన పస్తు సామాగ్రి వస్తు సామాగ్రి సరఫరాబాద్తో పాటు మరొక వైపు ఉత్తమ వ్యవసాయక విధానాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి మల్టీ బ్రాండ్ నాణ్యమైన ఇన్పుట్ల సరఫరా ఎంఎస్పి సమాచారం సాంకేతిక వ్యవహారాల్లో మార్గదర్శకత్వం వ్యవసాయ పనిముట్ల అద్దెకు తీసుకోవడం నీల మరియు విత్తనాల పరీక్ష బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం పట్ల శిక్షణ మొదలైన కూడా ఈ కేంద్రాలు వస్తాయి చేస్తాయి ఇటువంటి రైతు భరోసా కేంద్రాల స్థాపన నిమిత్తం రెండు వేల ఇరవై ఇరవై ఆర్థిక సంవత్సరానికి వంద కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు మొదలైన పస్ వస్తు సామాగ్రి సరఫరాలో నాసీ రకమైన నకిలీ సరఫరా జరగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇందుకు గాను వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోని నాణ్యతా పరీక్ష కేంద్రాలను నెలకొల్పడానికి నిశ్చయించింది రాష్ట్రమంతటా నూట అరవై డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది ఇందులో నూట నలభై ఏడు లెబారెటరీలు గ్రామీణ ప్రాంతాల్లో శాసనసభ నియోజకవర్గాల కేంద్రంలోనూ పదమూడు జిల్లా కేంద్రాల్లోనూ నెలకొల్పబడతాయి వీటితో పాటు విత్తనాలు ఎరువులు పురుగుమందులు నాణ్యతతో పరిశీల్ పరిశీలించడానికి నాలుగు ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పనున్నాం ఈ విధంగా డాక్టర్ వైఎస్ఆర్ యాగ్రి టెస్టింగ్ లెబారెటరీ ఏర్పాటుగాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి అరవై ఐదు కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను కనీస మద్దతు ధర కలిగిన పంటలకు అమ్మకానికి అవకాశాలు పెంపొందించడానికి కనీస మద్దతు ధర లేని పంటలు సాధారణ ధర కన్నా తక్కువగా అమ్ముడుపోకుండా ఉండటానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది మూడు వేల కోట్లు ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రను ఒక చారిత్రాత్మక నిర్ణయం ఐ రిపీట్ అధ్యక్ష రూపాయలు మూడు వేల కోట్లతో ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం అంతేకాక ఉల్లి మిర్చి పసుపు అరటి నారింజ చిరుధాన్యాలు కనీస మద్దతు ద్వారా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మనదే వన్స్ అగేన్ రిపీట్ అధ్యక్ష ఉల్లి మిర్చి పసుపు అరటి నారింజ చిరుధాన్యాలు కనీస మద్దతు ద్వారా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మనదే అరటి నారింజ రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం ప్రభుత్వము పంతొమ్మిది వందల ఏడు పేరిట ఒక టోల్ ఫ్రీ నంబరు వన్ నైన్ జీరో సెవెన్ కూడా ఏర్పాటు చేసింది ధరల స్థిరీకరణ నిధి ద్వారా పచ్చిశెనగ రైతులకు తొంభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మేరకు ఉల్లి రైతులకు అరవై మూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల మేరకు సకాల ఆర్థిక సహకారాన్ని అందించగలిగాం మార్క్ఫెడ్ ద్వారా రెండు వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను అందులో పదహైదు వందల కోట్ల ఉత్పత్తులను ఈ కోవిడ్ పంతొమ్మిది లాక్డౌన్ సమయంలో సేకరించడం జరిగింది ఇది చాలా మనము మన ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా డిపార్ట్మెంట్ను చాలా మెచ్చుకోదగిన విషయం అధ్యక్ష మార్క్పెడ్ ద్వారా రెండు వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను అందులో పదహైదు వందల కోట్ల ఉత్పత్తులు మన ఈ కోవిడ్ పంతొమ్మిది లాక్డౌన్ సమయంలో సేకరించడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను దీక్ష